అధ పంచమ సర్గః భవన విచేహ. ఈ ఇందులో భవనాలన్నీ తిరుగుతాడు, చంద్రుని వర్ణిస్తాడు. తతస్సమధ్యం గతమంశుమంతం జ్యోత్స్నావితానం మహదుధ్వమంతం దదర్శ ధీమాన్ దివి భానుమంతం గోష్ఠే వృషం మత్తం ఇవ భ్రమంతం. చంద్రుడు పైకొచ్చాడు, పౌర్ణమి చంద్రుడు అనుకుంటాను. ఆ చక్కగా ఎంతో వెన్నెల బాగుంది. ఎలా ఉన్నాడు, గోశాలలో తిరుగుతున్నటువంటి ఒక ఆంబోతులా ఉన్నట్టు చంద్రుడు. లోకస్య పాపాని వినాశయంతం మహోదధిం చాపి సమేధయంతం భూతాని సర్వాణి రాజయంతం దదర్శ సీతాంశు మదాభియాంతం. లోకాల్లో పాపాలన్నింటినీ నాశనం చేయడానికి వచ్చాట. అలాగే సముద్రాన్ని పైకి ఉప్పొంగించేలా చేయడానికి వచ్చాట. అన్నింటికీ ప్రాణులన్నింటినీ చక్కగా ప్రకాశింపజేయడానికి వచ్చాట. అలా కనపడ్డాట సీత చల్లటి కిరణాలు ఉన్నటువంటి వాడు. యాభాతి లక్ష్మీర్ భువి మందరస్థా తథా ప్రదోషేషు సాగరస్థా తథైవతోయేషు చ పుష్కరస్థా రరాజసాచారు నిషాకరస్థా హంసో యథా రాజత పంజరస్థా సింహో యథా మందర కందరస్య వీరో యథా గర్విత కుంజరస్థా చంద్రో అపి బభ్రాజ తథా అంబరస్థా. ఎండి పంజరంలో ఉన్నటువంటి హంసలా ఉన్నట, మందరగిరి గుహలో ఉన్నటువంటి సింహంలా కనపడుతున్నట. అలాగే మదపుటి ఏనుగు మీద గర్వించిన ఏనుగు మీద కూర్చున్నటువంటి వీరుల్లా ఉన్నట. అలా ఉన్నట చంద్రుడు ఆకాశంలో. స్థిత కక్ద్మాని వతీక్ష్ణ శృంగో మహాచల శ్వేత ఇవోచ్య శృంగా హస్తీవ జాంబు నదబద్ధ శృంగో రాజచంద్ర పరిపూర్ణ శృంగ వినష్ట సీతాంబు తుషార పంకో మహాగ్రహ గ్రహ వినష్ట పంక ప్రకాశ లక్ష్మా శిర నిర్మలాంకో రాజచంద్రో భగవాన్ శశాంక. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా గజేంద్ర రాజ్యం సమాసాద్య యథా నరేంద్ర తథా ప్రకాశో వీరరాజచంద్ర. ఈ శ్లోకం చదివినప్పుడల్లా నాకు ఎంతో ఆశ్చర్యం వేసింది. నేను ఈ నేషనల్ జియోగ్రాఫీకు డిస్కవరీ ఛానల్లో సింహాల మీద వాళ్ళు చాలా ప్రోగ్రాంలు చూపించారు. అందులో ఈ సింహాలు వెళ్ళి పెద్ద రాయి మీద చక్కగా పడుకుని అంతా చూస్తూ ఉంటాయి. అది చాలా వాటిల్లో చూశాను. ఇది మరి వాల్మీకి మహర్షికి ఎలా తెలిసింది, ఏమైనా పెద్ద శిల కనపడితే దాని మీద ఈ సింహం వెళ్ళి దాని మీద ఎలా పడుకుని చూస్తూ ఉంటుందని, ఎలా ఉంటుందో అది చూసేసి మనం నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్లో చూసినట్టుగా రాశాడు ఆయన. అలాగే గజేంద్రుడు కూడా మహా పెద్ద అరణ్యంలోకి పెడితే ఎంత ఆనందంగా ఉంటుందో ఏనుగు. అలాగే రాజ్యం లభించినటువంటి రాజు ఎలా ఉంటాడో అలా ప్రకాశించాట చంద్రుడు. ప్రకాశ చంద్రో దయనష్ట దోష ప్రవృత్తరక్ష పిశితాశ దోష రామేభిరామే రితచిత్త దోష స్వర్గ ప్రకాశో భగవాన్ ప్రదోష తంత్రీస్వనాకర్ణ సుఖా ప్రవృత్త స్వపంతి నార్య పతిభిస్సువృత్త నక్తంచరశ్చాపి తథా ప్రవృత్త విహర్తమత్యద్భుత రౌద్రవృత్త. అక్కడ చక్కటి తంత్రి అంటే తీగల యొక్క నుంచి వచ్చేటువంటి సంగీతం చెవులకు సుఖం కలిగిస్తూ అందుట. అలాగే చక్కటి అనుకూలవతలైనటువంటి సతులు భర్తతోటి ఉన్నారట. నిశాచరులు నక్తం చేరచ్చాపి రాత్రులు తిరిగేటటువంటి రాక్షసులు కూడా తిరుగుతున్నారట. మత్త ప్రమత్తాని సమాకులాని రథాశ్వభద్ర సనసంకులాని వీరశ్రియాచాపి సమాకులాని దదర్శ ధీమాన్స కపిక్కులాని పరస్పరం ఛాదికమాక్షిపంతి భుజాశపీనా నది విక్షిపంతి మత్త ప్రలాప నది విక్షిపంతి మత్తాని చాన్యోన్యమధిక్షిపంతి. వీళ్ళు అక్కడ ఈ రాక్షసులు రాత్రి ఆ వెన్నెల్లో తిరుగుతున్న వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు వేళాకోళం చేసుకుంటున్నారట. ఒకళ్ళనొకళ్ళు చేతులు భుజాల మీద వేసుకుని మాట్లాడుతున్నారట. అలాగే తాగేసి మత్తెక్కిపోయి ఏవో పేలాపను పేలుతున్నారట. అలా ఉన్నారట వాళ్ళు. రక్షాంసి వక్షాంసి విక్షిపంతి గాత్రాన్ని కాంతాసు చ విక్షిపంతి రూపాన్ని చిత్రాన్ని చ విక్షిపంతి దృఢాన్ని చేపాంచి విక్షిపంతి. రొమ్ము విరుచుకుంటున్నారట, ఒకళ్ళ రొమ్ముకు ఒకళ్ళు తాగించుకుంటున్నారట. ఒకళ్ళ మీద ఒకళ్ళు స్త్రీల మీద తూలి పడుతున్నారట. కొందరు వివిధ వేషాలు వేసుకుని ఉన్నారట. కొందరేమో ధనుస్సులు బలమైన ధనుస్సును తీసుకుని అటు ఇటు తిప్పుతూ చూస్తున్నారట. దదర్శ కాంతాశ్చ సమాలభంత్య తథావరాసత్ర పునఃస్వపంత్య సురూపవక్త్రాశ్చ తదాహసంత్య క్రుధా పరాశ్చాపి వినిశ్వసంత్య. కొందరు స్త్రీలు నిద్రపోతున్నారు, కొందరు స్త్రీలు నవ్వు చిరునవ్వులు నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు, కొందరు కోపాలతోటి నిట్టూర్పులు విడుస్తున్నారు. మహాగజేశ్చాపి తథానదద్భి సుపూజితశ్చాపి సదాసుసద్భి రరాజవీరశ్చ వినిశ్వసద్భి హ్రదో భుజంగైరవ నిశ్వసద్భి. ఏనుగులు ఘింకారాలు చేస్తున్నాయట. వీరులందరూ కూడా పెద్ద పెద్దగా
ఊపిరి వదులుతూ బుస కొడుతున్న పాములా ఉంది వాళ్ళ ఊపిరి, అంత బలంగా ఉంది వాళ్ళ ఊపిరితిత్తులు. బుద్ధి ప్రధానాన్ రుచిరాభిధానాన్ సంసిద్ధ ధానాన్ జగత ప్రధానాన్ నానా విధానాన్ రుచిరాభిధానాన్ దదర్శితస్యాం పురియాతు ధానాన్ నన్నంద దృష్ట్వాచ సచ్చిదాన్ స్వరూపాన్ నానాగుణానాత్మ గుణానురూపాన్ విద్యోతమానాన్ స తదానురూపాన్ దదర్శకాంశిశ్చ పునర్విరూపాన్ తదోవరార్హాసు విశుద్ధ భావా తేషాం స్త్రియస్తత్ర మహానుభావా ప్రియేషు పానేషు సక్త భావా దదర్శతారాయోసు ప్రభావా. అలాగే చక్కగా మంచి భావాలు ఉన్నటువంటి స్త్రీలు కనపడుతున్నారట, భర్తతోటి అనురాగంతో ప్రవర్తిస్తున్నటువంటి శీలవంతులైనటువంటి స్త్రీలు ఉన్నారట. ఆ తర్వాత వాళ్ళు కొందరికి ప్రియుడి మీద ఈ పానములు అంటే ఈ స్వరాపానము మధుపానం ఇటువంటి వాటి మీద ఇష్టం ఉన్న వాళ్ళు కూడా స్త్రీలు ఉన్నట్టు వాళ్ళందరూ అవి చేస్తుంటే ఆయన చూశాడు. శ్రీయాజ్వలంతి స్త్రపయోపగూఢ నిశీతకాళే రమణోపగూఢ దదర్శ కాశిత్ ప్రమదోపగూఢ యథావిహంగా కుసుమోపగూఢ. కొందరు స్త్రీలు వాళ్ళ భర్తల కౌగిళ్లలో ఉండి సిగ్గుదొంతరులతో ఆనందంతో పరశమిపోయి ఉన్నారు. వాళ్ళందరూ పుష్పాలతో కప్పబడిన పక్షుల్లా ఉన్నారు. అన్యాపునర్ హర్మ తలోపవిష్ట తత్ర ప్రియాంకేషు సుఖోపవిష్ట భర్తు ప్రియా ధర్మ పరానివిష్ట దదర్శ ధీమాన్ మదనాభివిష్ట. స్త్రీలందరూ వాళ్ళ భర్తలతోటి వాళ్లతోటి సుఖిస్తున్నారు. అప్రావృత కాంచన రాజీవర్ణ కాశ్చిత్ పరార్థ్య స్తపనీయ వర్ణ పునశ్చ కాశ్చిత్ శశిలక్ష్మ వర్ణ కాంత ప్రహీణ రుజిరాంగ వర్ణ. స్త్రీలు ఎంతో అందంగా ఉన్నారు, చక్కటి కాంప్లెక్షన్స్ తో ఉన్నారు, చక్కటి ఛాయతో ఉన్నారు. తత ప్రియాన్ ప్రాప్య మనో అభిరామాన్ సుప్రీతియుక్త ప్రసమీక్ష రామ గృహేషు హృష్ట పరమాభిరామ హరిప్రవీరస్ దదర్శ రామ. చక్కగా స్త్రీలందరూ భర్తలతో సుఖిస్తుంటే చూశారు ఆయన. చంద్రప్రకాశాశ్చ హి వక్త్రమాల వక్రాక్షి పక్ష్మాశ్చ సునేత్రమాల విభూషణానాంచ దదర్శమాల శతహ్రదాన మివచారుమాల నత్వేవ సీతాం పరమాభిజాతాం పదిస్థితే రాజకులే ప్రజాతాం లతాం ప్రఫుల్లా మివ సాధుజాతాం దదర్శ తన్వీం మనసాభిజాతాం. ఎంతో మంది స్త్రీలను చూశాడు. ఎంతో మంది స్త్రీలు ఎలా ఉన్నారో రకరకాల వాటిలో పోస్చర్స్ లో ఉన్నారు వాళ్ళందరినీ చూశారు, కానీ సీతాదేవి మాత్రం ఆయనకి కనపడలేదు. ఇక్కడ మనకు ఒక సందేహం రావటం న్యాచురల్. ఎందుకంటే ఆయన సీతాదేవిని చూడలేదు, అందమైన ఆడవాళ్ళు బోలెడు మంది కనపడుతున్నారు, వీళ్ళందరిలోనూ సీతాదేవి ఎవరు అని ఆయనకు ఎలా తెలిసింది? రాముడు వివరించి చెప్పాడు ఇలా ఉంటుంది సీతాదేవిని, అంతేగా ఆయన ఫోటో కానీ అటువంటివి ఏమీ చూడలేదు. అయినప్పటికీ జాతిని బట్టి పుట్టుకను బట్టి ఈవిడ హిందూ దేశం యొక్క వాళ్ళు ఎలా ఉంటారు, శ్రీలంక వాళ్ళు ఎలా ఉంటారో దాన్ని బట్టి ఆయన అనుకోవాల్సి వస్తుంది. మనం సనాతనేవర్త్మని సన్నివిష్టాం రామేక్షణాం తాం మదనాభివిష్టాం భర్తుర్మన శ్రీ మదనుప్రవిష్టాం స్త్రీభ్యో వరాభిష్య సదా విశిష్టాం. ఎంతో మంది స్త్రీలను చక్కటి వాళ్ళని చూశాడు, కానీ ఆవిడ మాత్రం కనపడలేదు. ఉష్ణార్దితాం సాను శృతాశ్రకం ఠీం పురావరార్హోత్తమ నిష్కకంఠీం సుజాత పక్ష్మాం అభిరక్త కంఠీం వనే ప్రవృత్త మివ నీలకంఠీం అవ్యక్త రేఖాం ఇవ చంద్రరేఖాం పాంశు ప్రదిగ్ధాం ఇవ హేమరేఖాం క్షత్ర ప్రరుడ మివ బాణరేఖాం ఆయు ప్రభిన్నాం ఇవ మేఘరేఖాం. ఎన్నీ కనపడుతున్నాయి, కానీ జానకీదేవి మాత్రం కనపడలేదు. సీతామ పశ్యన్ మనుజేశ్వరస్య రామస్య పత్నిం వదతాంబరస్య బభువ దుఃఖాభిహతశ్చిరస్య ప్లవంగమో మంద ఇవాచిరస్య. ఎన్నో భవనాలు తిరిగాడు హనుమంతుడు, కానీ ఎక్కడా కూడా మనుజేశ్వరుడైనటువంటి శ్రీరామచంద్రుడి యొక్క భార్య సీతాదేవిని మాత్రం చూడలేకపోయాడు. రామపత్నిని చూడలేక ఆయన చాలా దుఃఖంతో బాధపడ్డాడు. ఇతర శ్రీమతి రామాయణే వాల్మీకి ఆది కావ్య చిత్రం సహికాయాం సహితాయాం సుందరకాండే భవన విజయం నామ పంచమ సర్గ.